బిగ్ బాస్ సీజన్ 5 బిగ్ బాస్ సీజన్ 5 తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. సో మండే నామినేషన్స్ చాలా హాట్ గా హీట్ గా సాగాయి. సో నామినేషన్స్ లో ఈసారి మాత్రం చాలా టఫెస్ట్ కంటెండర్స్ ఉన్నారు. రవి, కాజల్, సన్నీ, మానస్, ఇంకా సిరి. సో వీళ్ళ ఐదుగురిలో ఎవరు హౌస్ లో నుంచి వెళ్తారు? అందరూ టఫ్ కంటెస్టెంట్సే. మరి జెస్సీ సడన్ గా హౌస్ లో నుంచి బయటకు వెళ్ళారు, అది ఎందుకు? ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నామినేషన్స్ గురించి యానీ మాస్టర్ శ్రీరామ్తో డిస్కస్ చేస్తోంది, అలాగే రవితో పాటు. నేను అనిపించింది చేశాను అంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి తెలియచేశాను, మరి ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను నామినేట్ చేసే రైట్ నాకు లేదా, నేను జెన్యున్గానే చేశానంటూ తను చెప్పే మాటని సనీ అండ్ మానస్కి ఆపోజిట్గా మరి కవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక మరోవైపు షణ్ముఖ్ ఇంకా రవి వాళ్ళిద్దరు కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ నామినేషన్స్ హీట్లో హర్ట్ అయింది మాత్రం మానస్ ఇంకా సన్నీ. ఎందుకంటే ఈ టాస్క్ వల్ల ఇద్దరు గురించి తెలుసుకున్నానని చెప్తాడు మానస్. ఎవరి గురించి అంటే పింకీ ఇంకా కాజల్. వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని కాకుండా సన్నీని ఇంకా మానస్కి హర్ట్ చేశారు. సో కాజల్ వచ్చి రవిని సేవ్ చేసింది, కాజల్ వచ్చి శ్రీరామ్ విషయంలో ఫేవర్ చేసి షనుని సేవ్ చేసింది, ఇక ఆ తర్వాత ప్రియాంక రవిని సేవ్ చేసింది. సో ఇక్కడ వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చేసాయి. మానస్ అయితే ఏకంగా ప్రియాంక ఇచ్చిన వస్తువుని రిటర్న్ ఇచ్చేయడం, తనతో మాట్లాడకుండా ఉండడం, తినేటప్పుడు తనతో దూరంగా ఉండడం, ఇవన్నీ ఆబ్వియస్లీ ప్రియాంక ఎలా చేస్తుంది, అదే హర్ట్ అవుతుంది. సో అదే విషయం రవి చెప్తాడు, వాడికి బాధ పెట్టడం కాదు బాధపడడం కాదు, బాధ పెట్టడం బాగొచ్చు అందుకే ఇలా చేస్తున్నాడు. అలాగే కాజల్ కూడా అదే చెప్తుంది. సో చిన్నపిల్లలు అట్లా ఆడొద్దని అందరూ చెప్తారు కానీ వాళ్ళు ఇలా చేస్తుంటే ఏం చేస్తామని. ఇక అలాగే సన్నీ కూడా కాజల్తో మాట్లాడడం మానేస్తాడు. కాజల్ వెళ్ళి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది, సారీ కూడా చెప్తుంది కానీ యాక్సెప్ట్ చేయడు. చాలా హర్ట్ అయింది, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, ఇన్ని రోజులు నీ వెనుకొండి సపోర్ట్ చేసిన వాళ్ళకే నువ్వు వెనుకోటు పొడిచావు అన్నట్టు మాట్లాడతారు. సో ఈ విషయంలో శ్రీరామ్ అండ్ రవి కాజల్కి బ్రెయిన్ వాష్ చేసేటువంటి పని పెట్టుకుంటారు. సో ఇప్పుడే మళ్ళీ ఒక గేమ్ టర్న్ అయింది, అదే జెస్సీ. జెస్సీని బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లో పిలిచి జెస్సీని ఇంటికి వెళ్ళొచ్చు, హెల్త్ బాగాలేదు కదా అని చెప్తాడు. బయటకు వచ్చి విషయాన్ని చెప్పి ఎమోషనల్ ఏడుస్తాడు జెస్సీ. అలాగే సిరి, షణ్ముఖ్ అయితే బాగా ఏడుస్తారు. ఎందుకంటే షణ్ముఖ్ ఒక 5 మినిట్స్ ముందే గత 2 వారాల నుంచి ఉన్న డిఫరెన్సెస్ని క్లారిటీ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ జెస్సీ మాత్రం తన మనసులో ఆ బాధ ఉంటుంది, కానీ ఏం చేస్తాం వెళ్ళిపోతున్నాడు కాబట్టి అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ బాయ్ చెప్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తాడు అనుకున్నటువంటి జెస్సీ సీక్రెట్ రూమ్లో వెళ్ళిపోయాడు. సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి అన్నీ సీక్రెట్గా వింటున్నారు. అలాగే జెస్సీకి ఏ రకమైన హెల్త్ ఇష్యూ లేదని, కొద్ది రోజులు మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందని, అది ఇంటికి వెళ్ళేంత పెద్ద పనేం కాదంటూ చెప్పారు. సో దీంతో మరి జెస్సీ హౌస్లో సీక్రెట్ రూమ్లో సెట్ అయిపోయారు. ఇక బయటకు వచ్చిన తర్వాత అందరూ కామెడీలు చేసుకుంటున్నారు. ఈ కామెడీ వల్ల మళ్ళీ షన్నుకి సిరికి అయింది. సో షన్నుని అక్కడ కామెడీ చేస్తున్నాడు రవి, దీన్ని చూసి బాగా హర్ట్ అయిపోయాడు. సో వెంటనే ఆ విషయంపై సీరియస్ అయిపోయారు. ఇక అలాగే సిరి, షణ్ముఖ్ వీళ్ళిద్దరూ మళ్ళీ పేచీలు పెట్టుకున్నారు, దూరంగా కూర్చొని ఒకరి గురించి ఒకరు గట్టిగా మాట్లాడుకోవడం. సో ఆ విషయం క్లారిటీ ఇచ్చేశారు. నా గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదంటే నేను మాట్లాడానా అంటే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు చేసి వాళ్ళు పల్లికిలు ఇచ్చావు, సో నువ్వు కూడా దానికి సపోర్ట్ చేసినట్టే కదా, నువ్వు అపోజ్ చేయాలి. సో అలాగే పింకీ కూడా నాతో పెట్టుకుంది, సో పింకీ ఇక్కడ నేనేంటో చూపిస్తానంటున్నాడు షణ్ముఖ్. సో పింకీ టార్గెట్గా మారింది. నామినేషన్స్ టైంలో మాత్రం అలా అగ్రెసివ్గా ఉంది, తర్వాత వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు నా గురించి అలా చేస్తుంది, ఒకరు నా గురించి హేళన చేసి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అంటూ చెప్తాడు. అదే విషయాన్ని రవి దగ్గర కూడా చెప్తాడు. మరి రవి యాజ్ అ బ్రదర్గా షన్ను ట్రీట్ చేస్తారు కదా, అంటే గేమ్ ఈజ్ గేమ్, ఎడకొచ్చిన గేమ్ ఆడడానికే, మిగతా వాటికి కాదు అంటూ షన్ను బాగా సీరియస్ అయ్యాడు. ఇక అలాగే కాజల్ని కూడా క్షమించేశాడు మనసాని. హౌస్లో ఇలా నామినేషన్స్ తర్వాత వచ్చే డిస్కషన్స్ వల్ల కొన్ని దూరం అవుతాయి, కొన్ని దగ్గర అవుతాయి. అలా పింకీ మానస్కి దూరమైంది, మళ్ళీ దగ్గరైంది. ఏకంగా ముద్దుల వర్షం. లాస్ట్లో ముద్దు కావాలా ముద్ద కావాలా అంటే ముద్దే కావాలన్నాడు మానస్. మరీ టూ మచ్ అప్ప. సో ఇంకా ప్రియాంకకి ఆఫర్ రావాలే కానీ ఓ రేంజ్లో వాడేసుకుంది. సో పక్కనే కాజల్ తడిసి ముద్దలైపోతున్న మానస్ని చూసి సెటైర్లేస్తుంది. ఇక ఆ తర్వాత మానస్ పింకీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే రవి ఒక స్కిట్ని క్రియేట్ చేశాడు, అదేంటంటే మానస్ పింకీ లేదంటే పింకీ శ్రీరామ్. దాని ప్రకారం కనుక పింకీ వెళ్తోంది అని అంటే మాత్రం నేను అసలు పింకీని క్షమించను, అది నిజంగా తన మనసులో ఫీలింగ్ ఉండి నా పైన అట్రాక్ట్ అయితే ఓకే, బట్
ఇలా రవి చెప్పాడని మాత్రం చేస్తే నాకు చాలా హర్టింగ్గా ఉంటుంది, అందుకే తనని నేను కాసేపు అవాయిడ్ చేశాను అని చెప్పి చెప్పాడు. మరి నిజంగానే పింకీ రవి చెప్పిన దాని ప్రకారమే నడిచి కంటెంట్ ఇవ్వడం కోసం ట్రై చేసి మానసు క్లోజ్గా ఉంటుందా అనేది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. సో బిగ్ బాస్ హౌస్లో మరొక కేక్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో ఒకరికొకరు ఎడమకం పెడమకంగా ఉంటున్నట్టు ఈ సిచ్యువేషన్లో మరి బిగ్ బాస్లో ఒక కేక్ ఎంట్రీ ఇచ్చింది. దీన్ని తినే అర్హత మీలో ఎవరికి? క్వశ్చన్ మార్కులు అవి మూడున్నాయని, మూడిటి కింద చుక్కలున్నాయని, నాకే ఉందని అందరూ పోటీ పడుతున్నారు. సన్ని గురించి తెలిసిందే, ఇది నాదంటే నాదని మారం చేస్తున్నాడు. ఇక రవి నాకు తప్ప ఎవరికి అంటూ ఏకంగా దాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కెప్టెన్ కాలనీ, మీరే డెసిషన్ తీసుకోవాలని శ్రీరామ్ మరి యానీ మాస్టర్కి చెప్తున్నారు. మరి కేక్ మీద రైట్ ఎవరికి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి కేక్ వల్ల ఏం జరగబోతోందో, అసలు నామినేషన్స్ నుంచి ఎవరైనా సేఫ్ అవుతారా లేదా డైరెక్ట్గా నెక్స్ట్ వీక్కి నామినేట్ అవుతారా, ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మధ్య ఆ కేక్ వెయిటింగ్ అక్కడ. సో మీరేమంటారు, జెస్సీ సీక్రెట్ రూమ్లో ఉండడం వెనుక ఏంటి కారణం, మీరే యాక్సెప్ట్ చేస్తారా? ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? గెస్ చేసి కామెంట్ చేస్తున్నాను. సీ యువర్ నెక్స్ట్ వీడియో. బై బై.